ఒకసారి గట్టిగా అన్ని పిడికిలు లేవాల జై తెలంగాణ ఇక్కడ కాదు వరంగల్ కినవడాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఒకనాడు మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణాని ఆనాడు స్వాతంత్రోద్యమంలో జైల్లో పెడితే నిజామాబాద్ లో బొగ్గుతో జైలు గోడల మీద రాసిండు నా తెలంగాణ కోటి రతనాల వీణాని కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదలతో నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు రంగాల్లో తెలంగాణకు న్యాయం జరగాలి అంటే స్వరాష్ట్రంగా ఏర్పడాలి అని చెప్పి 14 ఏళ్ల పాటు పోరాటం చేసి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి లాంటి మేధావుల సహకారంతో వారి సారథ్యంలో మరి పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి 14 ఏళ్ల పాటు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసి ఈ రోజు ఆనాడు దాశరథి గారు ఏ మాట అయితే అన్నారో నా తెలంగాణ కోటి రతనాల వీణాని తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటిన్నర ఎకరాల మాగాణ అని చెప్పి రుజువు చేసిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రోజు సాగునీటి దినోత్సవ సంబురాలు మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు నేను మహమూద్ అలీ గారు డీజీపీ గారు పల్లరాయశ్వరరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం హెలికాప్టర్లో వచ్చినాం వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చినాం ఎంతటి అద్భుతమైన దృశ్యం ఈరోజు తెలంగాణలో మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది ఎక్కడ చెరువులు చూసినా నిండు కుండల్లాగా నిండుగా కనబడతా ఉన్నాయి ఎర్రటి ఎండల్లో కలల కూడా ఊహించలేన్నాడు ఎర్రటి ఎండల్లో ఎండాకాలంలో మాడు వలిగిపోయే ఎండ ఉన్న ఈ కాలంలో చెరువులు మత్తళ్ళు దుంకుతాయని ఎన్నడన్న కలలో కూడా అనుకున్నామా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఊళ్ళకు పోవాలంటే భయపడదురు ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో ఎక్కడ కుండలు అడ్డం పెడతారో ఏ ఊరికి పోతే ఎక్కడ బోరింగ్ అడుగుతారో ఎక్కడ మోటార్ అడుగుతారో అటు పైసలు లేక ఇటు ప్రభుత్వం పట్టించుకోక అధోగతి పాలై ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఎంత గోస ఉండెనో నీళ్లకు ఒకసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ బాధ ఆ గోస ఈరోజు ఉన్నదా ఒక్కసారి గుండెలమి చేసుకొని చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా మా ఆడబిడ్డలు ఆలోచించాలి 67 ఏళ్ల పాటు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాదా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 55 ఏళ్ళు ఏలింది కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తాగునీళ్ళియక సావగొట్టింది కాంగ్రెస్ కాదా సాగునీరియక సతాయించింది కాంగ్రెస్ కాదా ఇలా వాళ్లే మళ్ళ ముంగటబడి అడ్డం పొడుగు మాట్లాడితే నమ్ముదామా లేదా మన గొంతు దడిపిన కేసీఆర్ తో గలం కలిపి భుజం తట్టి కేసీఆర్ గారు మీరు ముందుకు నడవండి మీరు బాగుంటేనే పేదవాళ్ళు బాగుంటారు రైతులు బాగుంటారు ఈ వ్యవసాయం బాగుంటది అని చెప్పి జబ్బదట్టి వెన్నుదట్టి ప్రోత్సహిద్దామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా సంక్రాంతికి గంగిరెద్దులోలు బయలుదేరి వచ్చినట్టు ఎలక్షన్లు కాగానే ఎలక్షన్లు రాగానే ఎన్నికల కోత కుయ్యంగానే వెంటనే బయలుదేరి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు అడ్డం పొడుగు మాట్లాడతారు మాటలు ఎన్నైనా చెప్పచ్చు పక్కకే ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నేను సూటిగా ఇక్కడికి వచ్చిన రైతులను అడుగుతున్నా టీవీల ద్వారా చూస్తున్న మా రైతులు తెలంగాణలో ఎక్కడున్నా వాళ్ళందరినీ ఆలోచించమని కోరుతున్నా ఛత్తీస్గఢ్ లో పక్కకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అక్కడ కూడా వరి వండుతుంది ఇక్కడ వండినట్టే అక్కడ వరి వండుతుంది అక్కడ కూడా పత్తి వండుతుంది వరి వండితే ఛత్తీస్గఢ్ లో అక్కడి ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాలు కొంటుందో ఎరికేనా మీకు కేవలం ఎకరానికి రైతు ఒక ఎన్ని క్వింటాలు వండించినా ఎకరానికి అక్కడి ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే ఆ 12 క్వింటాల మీద ఎంత వచ్చినా 10 క్వింటాలు వచ్చినా 20 క్వింటాలు వచ్చినా 15 వచ్చినా మార్కెట్ కోవాలి మిల్లర్ ఎంత చెప్తే గంతకు అమ్ముకోవాల్సిందే తప్ప ప్రభుత్వ రక్షణ లేదు కనీస మద్దతు ధర లేదు అక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంటుంది ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇక్కడికి వచ్చి ఇక కొనపాయ వడ్లు ఇంకెప్పుడు కొంటారు ఇంకేం చేస్తారు నెగిరెగిరి పడతారు ఇక్కడికి వచ్చి అక్కడ ఇచ్చేది ఎకరానికి 2000 రూపాయలు కూడా లేదు పంటకు పెట్టుబడికి ఇక్కడ మాత్రం ఎకరానికి 10000 ఇస్తున్న కేసీఆర్ ను అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి విమర్శ చేస్తారు అక్కడ మంచినీళ్ళు ఇచ్చే ముఖం లేదు అక్కడ ఇంటింటికి నల్లావెట్టి నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పక్కకు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద యాక్టింగ్లు ఇక్కడ మాత్రం ఉపన్యాసాలు ఊదరగొట్టే డైలాగులు
ఇక్కడనేమో ప్రజల నాగం చేసే కార్యక్రమాలు ఆలోచించండి. ఛత్తీస్గఢ్ లో ఉన్నదా 24 గంటలు కడుపు నిండా ఉచిత కరెంట్? ఛత్తీస్గఢ్ లో ఉన్నదా? పక్కకే ఉన్నది కదా, మరి ఇక్కడ ఉన్నది కదా. మరి ఎవలను ఆదరిద్దాం, ఎవలను ప్రోత్సహిద్దాం ఆలోచించండి. కేవలం ఇది మాత్రమే కాదు, ఒక రైతులు తాగునీరు సాగునీరు మాత్రమే కాదు, ఎందుకు చేస్తున్నారు దశాబ్ది ఉత్సవాలని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆలోచించమని అడుగుతున్న మా ములుగు ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, ఇక్కడ ఉన్న మా గిరిజన బిడ్డలు, కోయా సోదరులు కావచ్చు, లంబాడా సోదరులు కావచ్చు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు? మా కోయ గూడాలు, మా లంబడి తాండాలు, మా ఊళ్ళో మా రాజ్యం ఉండాలి, మా సర్పంచ్ మాకుండాలి, మా గ్రామ పంచాయతీ మాకు కావాలని దశాబ్దాల నుంచి మీరు గొంతు జించుకున్నా పట్టించుకున్న నాయకుడు లేడు. ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు పార్టీలు ఎవరు పట్టించుకోలే, ఎప్పుడు పట్టించుకున్నారు, ఎవరు పట్టించుకున్నారు? మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 3146 తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కినబట్టట్టు చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు ఎక్కడో హైదరాబాద్కు దూరంగా, అభివృద్ధికి దూరంగా ఎక్కడో విసిరేసినట్టున్న ములుగు ఒకనాడు తాలూకా కేంద్రం కావాలంటేనే గగనం. అట్లాంటిది ఈరోజు తాలూకా కేంద్రంగా కూడా లేని ములుగు, గ్రామ పంచాయతీగా కూడా కాని ములుగు, మున్సిపాలిటీ కూడా కాని ములుగు ఈరోజు మున్సిపాలిటీ అయ్యింది. ఈరోజు జిల్లా కేంద్రం అయ్యింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈరోజు పొద్దు నుంచి ఇప్పటి వరకు గౌరవ నలుగురు మంత్రులను కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడ శాసనసభ్యురాలు కాంగ్రెస్ పార్టీది అయినా అట్లా వివక్ష చూపెట్టద్దు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే, మన బిడ్డలే. ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు, కానీ అక్కడుండే బిడ్డలందరూ మనోళ్ళు, అక్కడుండే ప్రజలు మనోళ్ళని చెప్పి నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపించినారు. ఎందుకు వచ్చినాం మేము? ఉత్తగనే ఊగదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోనికి వచ్చినామా? కాదు. ఈరోజు ఏమేం చేసినామో మీకు చెప్పడానికి, ఏం చేయబోతున్నామో చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చినాం. ఈ ఒక్కరోజే ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత మరి జిల్లా కేంద్రం అన్నప్పుడు గ్రామ పంచాయతీకి ఉంటే బాగుండదు. అందుకే మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టినాం, ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కూర్చోవాలి, ఎస్పీ కూర్చోవాలి, మీరందరూ రావడానికి పోవడానికి ప్రజల సమస్యలు మీ కడప ముంగటనే పరిష్కారం చేయడానికి మంచి సౌలత్ ఉండాలి. అందుకే 65 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఏదైతే నిర్మాణంలో ఉన్నదో దానికి ఈరోజు లాంఛనంగా శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూర్చునే జిల్లా పోలీస్ ఆఫీస్ 38.5 కోట్ల రూపాయలతో దానికి కూడా గౌరవ హోంమంత్రి గారి చేతుల మీదుగా, డీజీపీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఒక 5 పోలీస్ స్టేషన్లు, మోడల్ పోలీస్ స్టేషన్లు 12.5 కోట్ల రూపాయలతో వాటికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ను 12 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు ఇప్పుడే సత్యవతక్క చెప్పినట్టు ఒక మంచి మన బస్సు డిపో ఉండాలి, బస్ స్టేషన్ ఉండాలంటే దానికి ఒక 10 కోట్ల రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, 2 కోట్ల రూపాయలతో మోరీలు, 1 కోటి రూపాయలతో వైకుంఠ ధామం, 30 లక్షల రూపాయలతో లైబ్రరీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ముఖ్యమంత్రి గారు మీ మీద ప్రేమతో, మీ మీద అభిమానంతో మమ్మల్ని అందరినీ పంపించి మీకు చెప్పమని, ఇన్ని కోట్ల రూపాయలు 133 కోట్ల రూపాయలు మీకు ఇయ్యమని చెప్పి పంపిస్తే ఇక్కడ దాకా వచ్చినాం. అది మాత్రమే కాదు, ఇవాళ 116 మంది దళిత సోదరులకు 2.39 కోట్ల రూపాయలు సబ్సిడీగా, అదేవిధంగా ఎస్టీ సోదరులకు 1.45 కోట్ల రూపాయలు బ్యాంక్ సబ్సిడీ ద్వారా అందించబోతా ఉన్నాం. అదేవిధంగా మా యాదవ సోదరులు మొత్తం 3000 మందికి ఒక్కొక్కరికి మరి 187,000 సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించడానికి ఈరోజు లాంఛనంగా 6 మందికి మేము అందిస్తూ ఉన్నాం. మిగతా అందరికీ కూడా కలెక్టర్ గారు అధికారులు అందిస్తారు. అదేవిధంగా 33 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 37 కుటుంబాలకు ఇంటి పట్టాలు, 4 ఫిషరీస్ సొసైటీలకు రిజిస్ట్రేషన్ పట్టాలు, అదేవిధంగా 1,181 మహిళా సంఘాలకు మొత్తం కలిపి 110 కోట్ల రూపాయల చెక్కులు, వాటితో పాటు 3 ట్రాక్టర్లు, వాటితో పాటు పనిముట్లు 44 లక్షల రూపాయలు విలువ చేసే ఆ వస్తువులు అందజేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు
133 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం కాదా? ఇది మాత్రమే కాదు, ఒక్క ములుగు జిల్లాలో చెప్పాలంటే ఒకప్పుడు ప్రతి వానాకాలం వచ్చింది అంటే ప్రతి సంవత్సరం ములుగు మీద వార్తలు వచ్చేది. ములుగు మీద మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే గిరిజన సోదరులు ఉంటారో అక్కడ వార్తలు వచ్చేది. మంచం బట్టిన మన్యం అని వార్త, వార్త రాని సంవత్సరం లేదు కాంగ్రెస్ పరిపాలనలో. ఈ రోజు ఉన్నాయి ఆ వార్తలు, మంచం బట్టిన మన్యం అనే వార్తలు ఎక్కడ కనబడుతున్నాయి పేపర్లలో? ములుగు మీద కానీ, భద్రాచలం మీద కానీ, ఆదిలాబాద్ మీద కానీ మా గిరిజన బిడ్డలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకప్పుడు పాటలు రాసిండు సినిమాలలో మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమాలలో పాటలు రాసింది. అంటే సర్కారు దవాఖానకు పోవాలంటే బుగులు వాడే పరిస్థితి, భయపడే పరిస్థితి ఉండే. ఇలా ఉన్నదా పరిస్థితి? చందులాల్ గారు ఉన్నప్పుడే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం. ఈరోజు ఆ హాస్పిటల్ కు అదనంగా మరొక 200 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేసిన ఘనత ములుగుకు కేసీఆర్ గారిది. అవునా కాదా? ఒక్కసారి మీ చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కలలోనైనా అనుకున్నారా ఎప్పుడన్నా మీరు మన ములుగు జిల్లా అవుతుంది, మన ములుగుకు మెడికల్ కాలేజ్ వస్తుంది, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటేనే ధర్నాలు దరఖాస్తులు పెట్టే రోజులు. అట్లాంటి రోజుల్లో మీరు అడగకుండానే, మీ ఎమ్మెల్యే కనీసం దరఖాస్తు కూడా ఇవ్వకుండానే మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఒక్క కారణం చాలదా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ములుగుల చేసుకునే తందుకు?